హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కేంద్రంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కీలకమయ్యారు. ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేదు. వైసీపీ సహకరిస్తే తప్ప పార్లమెంట్ లో చేరిన బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందవు. ఇదే విషయం సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసిందే. వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు కూటమి వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ బేషరాతుగా మద్దతునిస్తుందా ఇవ్వదా అనే దానిపై బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మద్దతునివ్వకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో ఎన్డీఏ సర్కారు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గినా వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టింది. రాజ్యసభలో మాత్రం కూటమికి తగినంత బలం లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా పదవి విరమణల కారణంగా ప్రస్తుతం 225 మంది ఉన్నారు. సభలో మెజారిటీ సాధించాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ సభలో బీజేపీ ప్రస్తుత బలం 86 కాగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 101 మంది ఉన్నారు. ఇండియా కూటమికి సభ్యుల సంఖ్య 87. ఇండియా కూటమికి యువతలో ఉన్న పార్టీలో 11 మంది సభ్యులతో వైసీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేడీయూకి 9, బీఆర్ఎస్ కు 4, ఏఐఏడిఎంకే పార్టీకి 3 సభ్యులున్నారు. వీళ్లు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చే బిల్లులు ఆమోదం పొందడం కష్టం. అందుకే వైసీపీ నుంచి కొందరిని తీసుకోవాలనే అంశం సీఎం చంద్రబాబు అమిత్ షా మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన బీద మస్తన్ రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా మరో ఎన్డీఏ కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు సభ్యులు పార్టీ మారితే ఇంకా కొందరు బయటకు రావచ్చని ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ పెద్దలు మద్దతు అడగాలే గాని జగన్ కాదనే పరిస్థితులు లేవు. ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ ఎంపీలు బేషరత్గా ఎన్డీఏకు మద్దతునిచ్చారు. అందువల్ల పార్లమెంట్ లో ప్రవేశపెట్టే కీలక బిల్లుల విషయంలోనూ జగన్ పూర్తిగా సహకరించే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ కేంద్రంలో తమ ప్రాముఖ్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రాజ్యసభలో ఎన్డీఏ సర్కారుకు సంపూర్ణ మద్దతునివ్వచ్చని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ సభ్యుల కోసం యత్నించడం ఎందుకనే భావనలో బీజేపీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్ ఏవైనా షరతులు పెట్టినా అంశాల వారీగా మద్దతు అనే నిర్ణయానికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చనే ధోరణిలో కమలనాథులున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.